కొంచెం మాట్లాడితే బాగుంటదేమో క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చారగొండ గ్రామంలో నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ చారగొండ మండల హెడ్ క్వార్టర్ లో మొన్న ఆదివారం నాడు కొంతమంది మతోన్మాద శక్తులు మరి ఒక ఇంట్లో మరి ఒక పాస్టర్ గారు వారి కుటుంబము కలిసి ఆరాధన చేసుకుంటున్నటువంటి సమయంలో ఈ మతశక్తులు మతమూకలు వచ్చి వారిని కొట్టి ఆ కుర్చీలన్నీ విరగొట్టి అలాగే ఆ యొక్క కీబోర్డును పగులగొట్టి మన క్రైస్తవుల పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్ను మరి తగులబెట్టడం జరిగింది. కనుక మరి ఆ యొక్క పరిస్థితిని ఆ యొక్క అనుభవించినటువంటి పాస్టర్ పేరు జకర్యా పాస్టర్ గారు మరి ఈ విషయాన్ని ఆ జాతీయ జేఏసీ అధ్యక్షుల వారికి రవికుమార్ బెజవాడ రవికుమార్ గారికి అలాగే మరి ఆయా ఫీల్డులకు సంబంధించినటువంటి పాస్టర్స్కు అందరికీ విషయాన్ని తెలియపరిచినప్పుడు ఈ చారగొండ గ్రామంలో మరి నిన్నటి దినమందు ప్రత్యేకంగా కలుసుకొని ప్రార్థన చేయడం జరిగింది. అలాగే ఈరోజు కూడా ఈ చారగొండ గ్రామానికి అనేక మంది దైవ సేవకులను దేవుడి ఇక్కడికి నడిపించాడు. ఇక్కడ శాంతి ర్యాలీ కార్యక్రమము ద్వారా మరి దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. కనుక మరి ఈ యొక్క శాంతి ర్యాలీ కార్యక్రమాన్ని ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మీరందరూ చూడాలనేటువంటి ఆశ కలిగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మంచిది, మేమందరం ఇక్కడ చారగొండ గ్రామంలో ఉన్నటువంటి మరి అంబేద్కర్ విగ్రహం దగ్గర మేమందరం నిలబడి ఉంటున్నాం. మరి రాజ్యాంగకర్త రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి మత స్వేచ్ఛ అందరికీ కల్పించినటువంటి మహానుభావుడు, ఆయన దగ్గర నిలుచుండి ఈ యొక్క శాంతి ర్యాలీని ఈ రీతిగా క్రైస్తవ సంఘ కాపరులు పాస్టర్సు అలాగే అందరూ కూడా ఇక్కడికి వచ్చి శాంతి ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఓకే, ఈ సమయమందు బెజవాడ రవికుమార్ గారు మరి జాతీయ జేఏసీ అధ్యక్షులు వారు కొన్ని విషయాలు మాట్లాడాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ నిరసన ర్యాలీ వీక్షిస్తున్న మీకందరికీ వందనాలు. ఒక భారతీయులుగా ఈ దేశంలో పుట్టాం మనము, కానీ కొంతమంది మతవాదులు ఈ కులం అనే పేరుతో మతం అనే పేరుతో గ్రంథాలను కాల్చినందుకు ఈరోజు క్రైస్తవ లోకమంతా ఈరోజు ర్యాలీ చేస్తూ ఉంది. ఇలాగా అన్ని రాష్ట్రాల్లో చేస్తాము, శాంతి ర్యాలీ చేస్తాము. ఈ విధంగా దాడులు ఆపకుంటే మాత్రం రాబోయే కాలంలో అన్ని విధాలుగా మేము దేనికి వెనుకడకుండా ఇవన్నీ ఖండిస్తూ ఉన్నాం. ఈ విధంగా ప్రజలందరూ క్షేమంగా ఉండాలి. క్రైస్తవం అంటే ఒక మతం కాదు, ఒక మార్గం, మంచి మార్గం. తల్లిని తల్లిగా గౌరవించాలి, ప్రతి ఒక్కరిని గౌరవించాలి, మంచి మార్గాలను నడవాలి. తాగుడు నుంచి విముక్తి కావాలి. అన్ని విధాలుగా ఒక మంచి పవిత్రమైన మార్గంలో నడుస్తూ ఉన్నాం. కానీ క్రైస్తవాన్ని ఒక మతంగా చూస్తున్నారు కాబట్టి ఇప్పటి నుంచి మేము ఊరుకునేది లేదు. ప్రతి విషయంలో ఖండిస్తాం, ప్రతి విషయంలో మేము అన్యాయం చేయకుండా అన్ని గ్రంథాలను మేము గౌరవిస్తాం, అన్ని మతాల వాళ్ళని గౌరవిస్తాం. ఎందుకంటే మనం అందరం భారతీయులం కాబట్టి భారతీయులుగా ఒకరినొకరు ప్రేమించుకొని అందరం ఈ జీవితం కొనసాగించుకోవాలని ఈ సభ సమక్షంలో మనవి చేసుకుంటున్నాను. అందరికీ ప్రేజలాడుతున్నాను. డాక్టర్ రూపస్ గారు మాట్లాడతారు.
ఈరోజు ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఎంతగానో బాధాకరమైనటువంటి పరిస్థితిలో మేము మాట్లాడుతా ఉన్నాం. ఈ దేశానికి మన రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో క్రైస్తవ్యం తీసుకొచ్చినటువంటి అనేక మేళ్లను బట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఎంతగానో అనేకమైనటువంటి పదవులు జ్ఞానం అనేటువంటిది రావడం జరిగింది. క్రైస్తవ్యం ద్వారా ఈరోజు దేశంలోకి వైద్యం అనేటువంటిది చక్కటి వైద్యం అనేటువంటిది విద్య అనేటువంటిది సామాజిక సేవ అనేటువంటిది అంతేకాకుండా సోదరభావం అనేటువంటిది పెంపొందింప చేయడం అనేటువంటిది కేవలం క్రైస్తవ్యం ద్వారానే జరిగింది. కాబట్టి దాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. సోదరులు అందరూ కూడా ఐక్యత కలిగి ఒకరి మతం పట్ల ఒకరి విశ్వాసాన్ని ఒకరు గౌరవించి సోదరభావంతో మెలగాలని ఆ విధంగా మన యొక్క జీవితాన్ని కొనసాగించాలని ఒకరిని మరొకరు విమర్శించడం మరొకరు విమర్శించడం అనేటువంటిది అది మానవ విలువలకే విఘాతం కలిగించేదిగా ఉంటుంది. కాబట్టి దయచేసి మనము ఇతరులకు సహాయం చేసే విధంగా మనం ఇతరులకు సేవ చేసే విధంగా మానవ సేవనే మాధవ సేవగా మనం ముందుకు సాగాలి. ఇతరులను తోటి వ్యక్తులను ప్రేమించాలి. తోటి వ్యక్తులను ఆ యొక్క కష్టాల్లో ఉన్నటువంటి వారిని ఆదరించాలి. మన చేతనైనంత మటుకు మనం ఇతరులను ప్రోత్సహించాలి అనేటువంటి భావన చేత ఇక్కడ కూడినటువంటి క్రైస్తవ మతమే కాదు ఇతర ఎవరు ఏ మతాన్ని స్వీకరించినా ఆ మతాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. అంతేకాకుండా పీస్ను ప్రమోట్ చేయాలి. ఎప్పుడైతే మనం పీస్ని ప్రమోట్ చేస్తామో దేశం ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఎంతైనా ఉంటుంది. కాబట్టి కూడి వచ్చినటువంటి మనలందరినీ వింటున్నటువంటి సహోదరులందరికీ పేరున కృతజ్ఞత తెలుపుతూ శాంతిని సమాధానాన్ని పంచడాన్ని ఎందుకంటే మేము నమ్మినటువంటి దేవుడు శాంతిని సమాధానాన్ని ప్రమోట్ చేసేటువంటి వాడు. కాబట్టి ఆ విధమైనటువంటి భావన చేత మేము ఈరోజు ఈ ర్యాలీ తీయడం జరిగింది. ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మా యొక్క మేము విశ్వసించేటువంటి ఆ విశ్వాసానికి సంబంధించినటువంటి ఆధారం కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని సహోదరులు మరి ఎందుకు కాలబెట్టారో కానీ అది ఎంత మాత్రమైన దుశ్చర్యగా కాబట్టి అలాంటి చర్యలు ఎవరు కూడా చేయకూడదు. ఎందుకంటే అది ఆ వ్యక్తులకు కూడా అది మంచిది కాదు. ఎందుకంటే సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఆ దేవునికి సంబంధించినటువంటిది సరే మీరు నమ్మకపోదురు గాక కానీ ఇతరులను మనం అవమానపరిచే హక్కు మనకు లేదు. రాజ్యాంగంలో మనకు అనేక చట్టాలు మనకు అనేక హక్కులు మనకు ఉన్నాయి. ఆ హక్కుల్లో ఇదొక హక్కు. మతపరమైనటువంటి హక్కును మనం కలిగి ఉన్నాం కాబట్టి పరమత సహనాన్ని మనం కలిగి ఉండాలి. ఇతరుల మతం ఎవరు ఏమి ప్రపగండ చేసుకున్నా ప్రచారం చేసినా మనం ఎవరం కూడా వెళ్ళకూడదు. అదే సమయంలో మన దగ్గరికి మనల్ని కూడా ఎవరు ఆపకూడదు అనేటువంటి చట్టాన్ని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీకు అందరి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఏమైనటువంటి దేవుని బిడ్డారా, నేను ఒక భారతీయుడిగా గర్విస్తున్నాను, భారత క్రైస్తవుడుగా నేను గర్విస్తున్నాను. ఐఎమ్ ఎన్ ఇండియన్, ఐఎమ్ ప్రౌడ్ టు బి సే ఐఎమ్ ఎ ఇండియన్ క్రిస్టియన్. గమనించండి, భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ, అనగా భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న హావభావాలు ఇవన్నీ కలిసే భారతదేశం. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సొంత తిండి అలవాటు ఉన్నది, బట్ట అలవాటు ఉన్నది, భాష అలవాటు ఉన్నది, విశ్వాసం కూడా ఉన్నది. కాబట్టి భారతదేశంలో ప్రతి పౌరుడు తనకు నచ్చిన మెచ్చిన మతాన్ని విశ్వాసాన్ని స్వీకరించవచ్చు. దీన్ని డినై చేయడానికి రాజ్యాంగ ప్రకారము ఎవరికి ఏమాత్రము హక్కు లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఏ నిజం చెప్పాలంటే ఇది ఒక హక్కు. ఈ హక్కును ఎవరు కాలరాసేటువంటి అధికారం లేదు. మత స్వాతంత్ర్యపు హక్కు ఉన్నది మనకు. కాబట్టి ఎవరు ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు చేసుకోవచ్చు. ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ డిసిషన్, ఇట్ ఈస్ నాట్ ఎ కలెక్టివ్, ఇట్ ఈస్ ఇండివిజువల్. అంటే ఒక వ్యక్తిగత స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు భంగము కలిగించడం అనేది భారత రాజ్యాంగాన్ని విమర్శించడమే. కాబట్టి గమనించండి, ఇక్కడ సహోదరులు మరి ఎందుకు మా పరిశుద్ధ గ్రంథాన్ని, బైబిల్ అనేది మా పరిశుద్ధ గ్రంథం, రెండోదిగా మా పరిశుద్ధ గ్రంథం ఏదంటే భారత రాజ్యాంగము. భారత రాజ్యాంగాన్ని అంటే హుకుం, భారత రాజ్యాంగం కల్పించే హక్కు ద్వారా సంకల్పించే మా ఈ బైబిల్ అంటే కూడా మేము ఓర్చుకోలేము. కాబట్టి అందరికి మేము మనవి చేస్తున్నాము, మేము శాంతి కాముకులం,
మేము కొట్లాడేవాడం కాము ఎందుకంటే లోకము ప్రజలందరూ మారి అందరూ ఒక సుఖ సంతోషాలతో సౌభ్రాతృత్వంతో స్నేహభావంతో బ్రతకాలని ప్రార్థించేటువంటి ఒక శాంతి కాముకులమైన మా గ్రంథాన్ని కాల్చడం అనేది ఆ చర్యను మేము భారత క్రైస్తవులుగా మేము ఖండిస్తున్నాం దయచేసి కనన్న మీరు గమనించండి మా గ్రంథాల జోడికి రావొద్దు ఎందుకంటే పరమత సహనం మిమ్మల్ని మేము గౌరవిస్తాం మమ్మల్ని మీరు గౌరవించండి మిమ్మల్ని మేము ప్రేమిస్తాం మమ్మల్ని మీరు ప్రేమించండి కారణం ఏంటంటే మనమందరం కూడా భారతీయులం కాబట్టి ఈ యొక్క యూనిటీ అనే డైవర్సిటీ అనే దానికి నిదర్శనాన్ని చెడగొట్టకూడదని మరొకసారి మీకు అందరికి ప్రభుపేట మేము గౌరవిస్తున్నాం మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాం మమ్మల్ని మీరు కూడా గౌరవించాల్సినా ప్రభుపేట మీకు మనం చేస్తున్నాం థాంక్యూ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఏమి సెలవిస్తుందంటే వినండి శత్రువులను ప్రేమించమని చెప్తుంది అందుకే నా సహోదరులను కాల్చింది నిన్ను నిన్ను వలె నీ తొలుటి వాళ్ళని ప్రేమించమని బైబిల్ చెప్తుంది బైబిల్ ఏం చెప్తుంది త్రాగుడును మాన్పమని చెప్తుంది వ్యభిచారమును మాన్పమని చెప్తుంది ధూపమును మాన్పమని చెప్తుంది దొంగతనమును మాన్పమని చెప్తుంది నరహత్య మాన్పమని చెప్తుంది ఇది నీవు ఓర్చుకోలేవా మిత్రమా సహోదరుడా సహోదరి నీలాంటి స్వభావము నాకు కూడా ఉంది నువ్వు చేయాల్సిన దుష్కార్యములు నేను కూడా చేయగలను బికాస్ ఆఫ్ గాడ్స్ వర్డ్ దేవుని యొక్క మాటను నెరవేర్చడం నిమిత్తమై తగ్గించుకుని ఓర్పుతోటి దేవుని యొక్క ప్రేమను నీకు తెలియపరచడానికి మాత్రమే ఈ శాంతి వితరాలను మేము తెలియపరుస్తూ ఉంటున్నాం ప్రియ సహోదరుడా ఈ యొక్క గ్రంథాన్ని నువ్వు కాల్చినట్లయితే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆ రాజ్యాంగ పుస్తకాన్ని కూడా నువ్వు కాల్చినట్టే అని ఈ ముఖ ఈ యొక్క శాంతి యుత ర్యాలీ సందర్భంగా నీకు తెలియజేస్తున్నాను మిత్రమా ఒక సహోదరులాగా మేము భావించి మిమ్మల్ని శిక్షిస్తారేమో వాక్యం ఏం చెప్తుంది మిమ్మల్ని శిక్షించమని చెప్పట్లేదు మీరు సరైన మార్గంలో జీవించి మీ మాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛను మీరు హరించకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ శాంతి యుత ర్యాలీ మేము నిర్వహిస్తున్నాము ఇక మీదట ఇటువంటి జరిగినట్లయితే మిత్రమా చూస్తూ ఉన్నాడు దేవుడు సజీవుడు జీవం గల దేవుడు పనిష్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మేము కాదు పనిష్మెంట్ ఇచ్చేది తీర్పు యెహోవా వశం దయచేసి గమనించు మిత్రమా మిమ్మల్ని క్షమించి వదిలేస్తా ఉన్నాం థ్యాంక్ యూ బ్రదర్స్ మీరందరూ ఈ శాంతి ర్యాలీని చూస్తూ మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉన్నందుకు మీకు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఇట్లే మాట్లాడి ఇంకా నడుచుకుంటేనే లైవ్ నడుస్తూనే ఉంది ప్రియమైన సహోదర సహోదరులందరికీ యేసునామను వందనాలు తెలుస్తున్నాం క్రైస్తవం అనేది ఒక మతం కాదు ఇది ఒక మంచి మార్గం నీతిని న్యాయాన్ని సత్యాన్ని యథార్థాన్ని భక్తి విశ్వాసాలతో కూడిన మరి శాంతియుతమైన మార్గం ప్రపంచ శాంతి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తా ఉన్నాం రాజుల కొరకు అధికారుల కొరకు నాయకుల కొరకు ప్రజలందరి కొరకు అందరూ అంతటా మారు మనిషి పొంది రక్షణ పొందాలని మోక్ష మార్గం పొందాలని మేము ప్రార్థన చేస్తా ఉన్నాం అంతేగాని ఇది ఒక మరి మతం అని ఒక ముద్రలు వేస్తూ ఉన్నారు ఇది ఒక మతం కాదు ఇది ఒక మనసులు మారుస్తుంది హృదయాలు మారుస్తుంది వాళ్ళ ప్రవర్తన వాళ్ళ జీవితాలు మార్చేదే ఇది యేసు ప్రభు మార్గం అది ఇది మనం అందరం కూడా గమనించాలి ప్రజలంతా కూడా దేశ ప్రజలు కూడా గ్రహించాలి దేశ సహోదరులు మనం చెప్తా ఉన్నాను చదువుకునేటప్పుడే ఏం చెప్తా ఉన్నాను ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఐ లవ్ మై కంట్రీ అని మనం చెప్తా ఉంటాం మనం చదువుకున్న విద్యార్థులుగా ఈ విధంగా మనం దేశ ఐక్యత కొరకు దేశము అభివృద్ధి కొరకు దేశము ఆదరణ కొరకు దేవుడు అంటా ఉన్నాడు యెహోవా పట్టణము కాపాడినలా దానికి కావాలి కాయలు వాడు మరి దేశాన్ని కూడా రక్షించేది ఎవడు దేవుడే ఇంత మంచిని బోధిస్తున్న ఈ పవిత్ర గ్రంథాన్ని తగలబెట్టడం ఎంతవరకు న్యాయం దీన్ని ఈ విధంగా రాజ్యాంగము మరి ఒక మాకు స్వేచ్ఛ మా ప్రభువు కూడా కల్పించాడు ఆ యొక్క రాజ్యాంగం కూడా కల్పించింది భారత రాజ్యాంగ చట్టం కూడా మాకు ఎన్నో స్వేచ్ఛ స్వతంత్రం హక్కులు బ్రతికేది మరి ఎవరు కూడా ఒకరి మీద దాడులు చేసుకోకూడదు ఒకరికొకరు సహోదరులమే మనం ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అని చెప్పుకుంటాం